మెడికల్ ఎగ్జామినర్ జర్నల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని కూడా వేదిక మీద రావచ్చు. ప్రీతమ మాస్టర్ అయిన రొటేరియన్ ఎం రామ్మోహన్ రావు గారికి కూడా వేదిక మీద రావచ్చు. అలాగే ఈ కార్యక్రమం మన అధ్యక్షుడు వెంకటపాటి శ్రీనివాస్
వన్యః సోపి ప్రతినియత కర్మైక ఫలదః కర్మ ఫలం కర్మాయత్తం కిం అమరగణైః కించ విధినా నమస్కత కర్మేభ్యో విధిః అభినయేభ్యః ప్రభవతి. ఒక వ్యక్తి, నేను ఇవాళ ఒక నమస్కారం చేయదలుచుకున్నాను, ఎవరికి చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడట. ఆయన ఎవరికి చేయాలయా? భారతీయ ధర్మం ప్రకారం సర్వ ఫలాలను ప్రసాదించేటువంటి వాళ్ళు దేవతలు కాబట్టి ఆ దేవతలకు నమస్కరిద్దామా అని ఆలోచిస్తున్నాడట. ఓ, నువ్వు దేవతలకు నమస్కరించకూడదు అని ఆయన మనస్సు వెంటనే మళ్ళీ ప్రబోధించింది. అయితే ఎవరికి నమస్కరించమంటా అన్నాడు. ఆ దేవతలు కూడా విశ్వ దైవానికి లోబడినటువంటి వాళ్ళే కదా. ఆ విశ్వ దైవమైనటువంటిది దేవతలని ప్రేరేపిస్తుంది, నువ్వు అక్కడికి వెళ్ళి ఈ పది చేయి, వాళ్ళకి ఈ పది ఇవ్వు, వాళ్ళకి వరాలు ఇవ్వు అని. కాబట్టి వాళ్ళకి నమస్కరించి ప్రయోజనం లేదు. దేవతల కంటే పైన ఉన్నటువంటి వాడు ఒక దైవం ఉన్నాడు. సామాన్యమైన దేవతల కంటే ఏకీకృతమైనటువంటి ఒక దైవం ఉన్నాడయ్యా, ఆ దైవానికి నమస్కరించమన్నదట. సరే, ఆయనకి నమస్కరిద్దామని ఈ సమాజంలో ఉన్నటువంటి సగటు మనిషి వెళుతున్నాడు. వెళుతుండగా మళ్ళీ అతని హృదయం మళ్ళీ తప్పి లేపింది, నీవు ఆ దైవానికి నమస్కరించకూడదు అందని. మరి ఎవరికి నమస్కరించమంటావు? దైవం ఏం చేసుకుంది? దైవం చేయగలిగింది ఏమీ లేదు. ఎవరికైనా కర్మ ఫలాలు ముఖ్యమైనటువంటివి. కర్మ ఎవరు చేసుకున్నటువంటి కర్మ ఫలాలను బట్టి ఆ ఫలితాన్ని అందివ్వటానికి దైవం సహకరిస్తుంది. కర్మ ఫలాలకు నమస్కరించాలి అన్నారట. వెంటనే ఆ కర్మ ఫలాలు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ వెళుతున్నాడట ఆ వ్యక్తి. కర్మ ఫలాలు దేని మీద ఆధారపడతాయి? ఆ వ్యక్తి చేసినటువంటి కర్మ మీద ఆధారపడతాయి. కాబట్టి ఆ కర్మకు నమస్కరించాలి అన్నారట. కాబట్టి కర్మ అంటే పని చేయటం. ఎక్కడైనా భారతదేశంలో కర్మయోగులైనటువంటి వ్యక్తులు ఎక్కడ సంసిద్ధంగా ఉండి ప్రతి నిమిషము నిరంతరము శ్రమిస్తూ ఉంటారో ఆ శ్రమించేటువంటి వ్యక్తులు కర్మయోగులు. మన పరుచూరు ప్రాంతంలో వెలసినటువంటి కర్మయోగి రామమోహన్ రావు గారు. కాబట్టి ఆ కర్మయోగి నమస్కరించడానికి గుర్తించడానికి వచ్చినటువంటి సంస్థ ఈనాడు అంతర్జేతీయ తెలుగు ప్రికాష్ వాడు ఈ రూపంలో మనకి ఇక్కడికి వచ్చి మన మధ్య నిలిచినటువంటి ఒక కర్మయోగిని గుర్తించాలి అనేటువంటి భావన కలిగింది. ఈ సందర్భంలో ముందుగా రాజేశ్వరి గారు, రాజేశ్వరి గారు తహసీల్దార్ గారు వేరే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న కారణంగా వారిని ముందుగా తమ యొక్క అతిథిగా తమ మాటలను అందించవలసిందని కోరుతూ వారు మాట్లాడతారు. శ్రీ రామచంద్రరావు మాస్టర్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, తప్పని పరిస్థితుల్లో నేను ఇక్కడ ఉన్నందు వలన మీ కార్యక్రమానికి ఆటంకం తప్పించి వేరే ఉపయోగం కూడా ఉండదు. అందుకని చెప్పి ముందుగా నన్ను మాట్లాడించి పంపించినట్లయితే, లేకపోతే ఫోన్ తీసుకొని నేను అటు ఇటు వెళ్తూనే ఉండాలి. ఇప్పటికీ రెండు సార్లు సీఓ గారు వచ్చినప్పుడు వారికి నమస్కారం పెట్టడానికి లేచినట్టు ఒక ఫోన్ కాదు అలాంటి పరిస్థితుల్లో. అందుకని రెండు నిమిషాలు నేను మాట్లాడు వెళ్తాను అని చెప్పి వారిని కోరి ముందుగా నేను మాట్లాడడం జరుగుతుంది. మీ అందరి మాటలు వినే అవకాశం కనుక నాకు ఉన్నట్లయితే వారి గురించిన ఇంకా మంచి మంచి విషయాలు నాకు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ నాకు అంత సమయంలో తెలుస్తూ ఉంటాం. కలిసిన వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోలేము. ఒక సంవత్సర కాలం వాళ్ళతో మనకి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ లేదా కలిసి పనిచేసినప్పటికీ కూడా కొంత సమయం గడిచిన తర్వాత వాళ్ళ పేరు వివరాలు కూడా మర్చిపోయే అవకాశం ఉంది. కానీ మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఒకటో తరగతి నుంచి చదువుకున్న మాస్టర్ గారి పేరు చెప్పమంటే ఇప్పుడు కూడా మనం చెప్పేస్తాం. వరుసగా వాళ్ళ పేర్లు చెప్తాము, వాళ్ళ గురించిన వివరాలు చెప్తాము, వాళ్ళతో మనకు ఉన్నటువంటి అనుబంధం చెప్తాము, లేదు వాళ్ళకి మనకి జరిగిన సంభాషణ గురించి కానీ ప్రతి వివరం కూడా మన మైండ్లో అలా గుర్తుండిపోతుంది. గురువుకున్న ముఖ్య అంటే మన జీవితంలో గురువుకున్నటువంటి ఇంపార్టెన్స్ అలాంటిది. అలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్నటువంటి మాస్టారు ఆ వృత్తినే కాకుండా ఇంకా అనేకమైన సేవా కార్యక్రమాలు కూడా వారు నిర్వహించేవారని చెప్పి ఇప్పుడే వారి బయోడేటాను చూసి తెలుసుకోవడం జరిగింది. అలాంటి మాస్టర్కి ఈ అవార్డు రావడం, అదే కాక ఆయన ఉన్నటువంటి ఆ వృత్తి నిబద్ధతతో పాటు ఇప్పుడు ఇందులో చూశాను సమయానికి చాలా వినియోగించేవారని. సెలవులు ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం, మన వృత్తిలో మనం ఎప్పుడు సెలవులు ఉందా అని చూస్తూ ఉంటాం. తర్వాత మాకున్న 15 రోజుల సెలవుని సక్రమంగా వినియోగించుకుంటాం. ఈ కాకుండా ఇంకా ఇవ్వగానే ఇచ్చే పని అయితే
మనకున్నటువంటి ఎలాంటి అన్ని రకాల సెలవులను కూడా సక్రమంగా వినియోగించుకుని మిగతా కార్యక్రమాలన్నీ కూడా దాని తర్వాతనే మనం నిర్వహించడం జరుగుతుంది. అలాంటి ఈ రోజుల్లో అప్పటి నుంచి ఆయన సర్వీస్ లో రిటైర్ అయ్యే వరకు కూడా సెలవులు అసలు వాడుకోలేదని, సమయాన్ని ఖచ్చితంగా పాటించేవారని ఇందులో చూసి, అంటే నేను వారికి అభినందనలు చెప్పే వయసు నాది కాదు, కానీ అలాంటి వ్యక్తిని చూడటం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ సమావేశం వారు స్వయంగా వచ్చి నన్ను ఆహ్వానించడం జరిగింది. కృష్ణ వచ్చి చెప్పినా నేను వచ్చేదాన్ని, కానీ ఆయన స్వయంగా వచ్చి నా దగ్గరకు వచ్చి మీరు తప్పనిసరిగా రావాలమ్మా అని చెప్పి వారు నన్ను ఆహ్వానించడం జరిగింది. కాబట్టి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారి గురించి పెద్దగా నేను మాట్లాడే అనుభవం నాకు లేదు. ఆ వృత్తికి ఉన్న గౌరవాన్ని ఇంతకంటే నేను పొగడాల్సిన అవసరం కూడా లేదు, మనందరికీ తెలిసిందే. ఎప్పుడు మనం నిర్మించేది ఏ డిపార్ట్మెంట్ ఎంత మారినప్పటికీ కూడా మనం అత్యంత గుర్తుపెట్టుకోగలిగిన వ్యక్తులు మనకి చదువు చెప్పిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు. వారు భావి తరాన్ని తీర్చిదిద్దే ఒక గురుతరమైన బాధ్యతలో ఉన్నవాళ్ళు. వాళ్ళే అంటే వాళ్ళ నడవడిక బాగున్నట్లయితే వాళ్ళు తీర్చిదిద్దే తర్వాత తరాల నడవడిక కూడా వారిని అనుసరించే ఉంటుంది. 50 మంది వాళ్ళు ఒక సంవత్సరానికి బయటకు పంపిస్తే సుమారు అందులో ఖచ్చితంగా 10-15 మంది వారి నడవడికతోనే బయటకు వెళ్తారు. అలాంటి మనకు మనం కూడా ఒకసారి ఆలోచిస్తున్నట్లయితే మన టీచర్ చెప్పిన ఎన్నో అంశాలు మనం ఖచ్చితంగా ఈరోజు పాటిస్తూనే ఉంటాము. అందులో నేను కూడా ఉన్నాను. ఖచ్చితంగా వారు చెప్పిన అంశాలు మన మైండ్లో అలాగే ఉంటాయి. అన్నీ మనం గుర్తుపెట్టుకోలేకపోయినా కొన్ని ఖచ్చితంగా మనం పాటిస్తాం. కాబట్టి అలాంటి మంచి వృత్తిలో ఉండి ఆయన ఇన్ని సేవా కార్యక్రమాలు చేసి ఇంత పెద్ద వయసులో ఆయన ఇంకా చేయడానికి తప్పిస్తూ ఈ పురస్కారాన్ని ఇంత ఉత్సాహంగా ఆయన జరుపుకుంటున్నారంటే ఎన్నో కార్యక్రమాల్లో ఇంకా ఆయన పార్టిసిపేట్ చేయాలని, మరిన్ని మంచి మంచి అవార్డులు ఆయనకి రావాలని ఆ భగవంతుడిని అందరి తరఫున ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముందుగా నేను అవకాశం తీసుకుని అడిగి మరి వెళ్తున్నందుకు మీ అందరికీ మరొకసారి సారి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి తమకు తోచినటువంటి కొన్ని మాటలను సందేశ రూపంగా మా అందరికీ అందించినటువంటి రాజ్యలక్ష్మి వారికి ఔపచారికమైనటువంటి జ్ఞాపిక ప్రదానం జరుగుతుంది. దాన్ని ఈ సభలో పెద్దగైనటువంటి తెలుగు పుట్ట వికాస్ సిఇఓ బొమ్మారి నరసింహస్ రెడ్డి చేతుల మీదుగా వారి చేతులు కూడా దీన్ని అందివ్వవలసిందిగా కోరుతున్నాం. దగ్గర ఉండి అరటి పండు వారు చెప్పినట్లుగా చదువుని చెప్పేటువంటి వాడు ఉపాధ్యాయులు, అది చిన్నతనంలో జరుగుతుంది. విద్యార్థి మేధస్సు వికసిస్తుంది, పెరిగి పెద్దవాడు అవుతాడు, జ్ఞానం అలవడుతుంది, జ్ఞానం వికసిస్తుంది, లోకం తెలుస్తుంది. అప్పుడు ఆ విద్యార్థికి అంత దగ్గరగా వెళ్ళి చదువు చెప్పవలసినటువంటి అవసరం లేదు. అందుకని కళాశాల స్థాయికి వచ్చిన తర్వాత ఉపన్యాసకుడు ఉంటాడు. తాను చెప్పదలుచుకున్నటువంటి సారం సారాంశం మొత్తాన్ని కూడా ఉపన్యాస రూపంలో చెప్పడం జరుగుతుంది. ఇక ఆచార్యుడు జ్ఞానంతో పడిపోయినటువంటి ఆచార్యులు ఒక అంశం యొక్క మూలాలను, ఒక అంశం యొక్క సారాన్ని సారాంశాన్ని మాత్రమే విహంగ వీక్షణంగా చెప్తారు. ఇక్కడ రామమోహన్ రావు గారు 2 దశల్లో చాలా గొప్ప గురువుగా వేలాది మంది విద్యార్థుల గుండె పొడిలో నిత్య ఆరాధనీయుడిగా మిగిలిపోయారు. ఉపాధ్యాయునిగా పోస్పాడ హై స్కూల్లో సుదీర్ఘకాలం పని కొంతకాలం పాఠాలు చెప్పడం జరిగింది. అక్కడ ఎంఆర్ఓ గారు చెప్తూ ఉన్నారు, సాధారణంగా కాలచక్రంలో వస్తున్నటువంటి మార్పుల ప్రకారం ఉద్యోగ ప్రస్థానంలో ఉపాధ్యాయ
సముదాయంలో కూడా కొంత అలసత్వం అనేటువంటిది చోటు చేసుకొని అది విమర్శలకు గురవుతుంది. ఒక ఇంజనీర్ నిర్లక్ష్యం వహిస్తే ఒక డ్యామ్ కూలిపోతుంది, ఒక డాక్టర్ నిర్లక్ష్యం వహిస్తే ఒక పేషెంట్ చనిపోతాడు. కానీ ఒక ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు అలసత్వాన్ని ప్రదర్శిస్తే ఒక తరమే సర్వనాశనం అయిపోతుంది. బిల్లు బెల్లు అనేటువంటి దాని మధ్యలో గిరికిలు కొడుతున్నటువంటి ఈ వ్యవస్థలో రామమోహన్ రావు గారికి జీవన సాఫల్య పురస్కారం ఎక్కువచ్చింది. రామమోహన్ రావు గారికి ఉన్నటువంటి అర్హతలు ఏమిటి? ఒకటి, ఇందాక వారి జీవన రేఖల గురించి ఒక పరిచయ పత్రం ఇవ్వడం జరిగింది. ఉద్యోగ ప్రస్థానంలో ఏ రోజు కూడా విద్యా సంస్థకి